वागर्थालु संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वर पार्वती परमेश्वर रवि चरणों को नमस्कारस्तु ओआरपी विद्योषण प्रेक्षक नमस्कार द्वादश राशि फल मेषादि लग्न तो मीनम वरकू 12 राशुल యొక్క ఫలితములు ఎలా ఉన్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రతి మాసం ఈ ద్వాదశ రాశులకు ఫలితఫలములు ఎలా ఉన్నాయి అందులో భాగంగానే డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి ఫలములు ఎలా ఉన్నాయి అందులో మొట్టమొదటిగా మేష రాశి వారికి ఈ మాసంలో ఫలితములు అనుకూల ప్రతికూల సంచారములు గ్రహ సంచారములు ఏమైనా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మేష రాశి వారికి డిసెంబర్ మాసం కొంత ప్రతికూలమైన మాసంగా కనబడుతోంది అష్టమ స్థానంలో గ్రహ సంచారం ఈ గ్రహ సంచార గతులు కాస్త మనోవేదనకు గురి చేస్తాయి ప్రధానార్థం కొంచెం బాగున్నప్పటికీ చాలా వరకు మానసికమైనటువంటి ఆందోళన అధికం ఉంటాయి లోపల తెలియని భయం ఏర్పడుతుంది చేయి వృత్తి వ్యాపారాల్లో కొంతమేర నష్టం సంభవించే అవకాశం ఉంది బంధుమిత్రులతో వియోగాలు అలాగే దగ్గర వారిని కాస్త దూరం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ మాసంలో ముఖ్యంగా ఈ మాసంలో నూతన వ్యాపార ప్రారంభాలు అలాంటివి చేయకపోవటం మంచిది ఉద్యోగస్తులు కాస్త పెద్దవారి నుంచి మీకన్నా పెద్దవారి నుంచి మీ సహాయ ఉద్యోగుల నుంచి కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు అనుకున్న కార్యాలు శీఘ్రంగా పూర్తవు కదా చాలా వరకు ఆటంకములు ఎదురై మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశాలు అధికంగా ఆర్థికంగా చూసుకుంటే ఏదో రకంగా ధనం చేరికొంటుంది సమయానికి మీరు అనుకున్న విధంగా ధనం సమకూరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది బంధుమిత్రుల నుంచి కొంత విరోధం ఏర్పడుతుంది వారి నుంచి అనవసరమైనటువంటి విరోధము తగాదాలు ఏర్పడి కాస్త మానసికంగా అశాంతికి గురయ్యేటువంటి మాసంగా చెప్పాలి ప్రయాణాలను కొంత నష్టం సంభవించే అవకాశం ఉంది విలువైన వస్తువులను పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల తగు శ్రద్ధ జాగ్రత్త అవసరంగా ఉంది వృత్తి వ్యాపార వ్యవహార రంగాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసం కాస్త జాగరూకతతో ఉండాలి మీరు అనుకున్నటువంటి కార్యాలు చాలా వరకు ఆలస్యం అవటం వాయిదా పడటం పూర్తవకపోవటం లేదా మధ్యలో ఆగిపోవటం జరిగేటువంటి అవకాశం ఉంది కళారంగంలో ఉండేటువంటి వారికి నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అలాగే కొత్తగా మీకు కొన్ని అవకాశాలు ఏర్పడినప్పటికీ మీ లోపల కొంత భయము చికాకు ఆందోళన వల్ల మంచి మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఈ మాసంలో అధికంగా కనబడుతుంది మేషరాశి వారికి ముఖ్యంగా స్నేహితులు దగ్గరి వారు ఎవరైతే ఉంటారో వారి నుంచి కొంత ఆర్థికపరమైనటువంటి చికాకులు ఇబ్బందులు మోసపూరితమైనటువంటి విషయాలు జరిగే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది జాగరూకతతో ఉండండి ఎవరిని త్వరగా నమ్మకండి 4-5 సార్లు ఆలోచించి ఈ మాసంలో తమ నిర్ణయం చేయటం మంచిది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేసేటువంటి వారికి కూడా ఈ మాసం అంత అనుకూలమైన మాసం కాదు ఈ మాసంలో కొంతమేర పనుల్లో జాప్యం జరగటం మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తవకపోవటం ప్రభుత్వపరమైనటువంటి చికాకులు చిక్కులు ఇబ్బందులు ఏర్పడటం మీరు గమనించగలుగుతారు కాబట్టి ఈ మాసంలో ఏదైనా పెద్ద కార్యాన్ని తలపెట్టాలనేటువంటి సంకల్పాన్ని అయితే కొంత వాయిదా వేయటం మంచిది మొత్తం మీద చూసుకుంటే మేషరాశి వారికి ఈ మాసం కాస్త ప్రతికూలమైనటువంటి మాసంగా తెలుస్తుంది ముఖ్యంగా మేషరాశి వారు చాలా వరకు ప్రతికూలత నుంచి అనుకూలత వైపు ముందుకు వెళ్ళటం కోసం మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడిని నవగ్రహాలలో కుజగ్రహాన్ని ఆరాధించండి మంగళవారం పూట సుబ్రహ్మణ్య దేవతారాధన చేయండి ఆ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేక విధులలో పాల్గొని స్వామివారి యొక్క పూజా విధులలో పాల్గొని చాలా వరకు ప్రతికూలత నుంచి బయటపడి అనుకూలత వైపు ముందుకు వెళ్తారని ఆశిస్తూ మేషరాశి సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.